జగిత్యాల నియోజకవర్గంలోని 20 మంది గతంలో అనారోగ్యంతో బాధపడి వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నయం చేసుకున్న మన జగిత్యాల ప్రాంత ప్రజలకు 6,07,000 రూపాయల చెక్కు ముఖ్యమంత్రి సహాయం నుంచి నిధి నుంచి ఇప్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అక్కడ సిబ్బందిని మెరుగుపరుచుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందే విధంగా కృషి చేసుకుంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేలాగా ఎక్కువ ఆసుపత్రులు కూడా ప్రారంభించి పనిచేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ఎమర్జెన్సీలో ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకు, లేకపోతే క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళకు ఉండే ఆపరేషన్ ఎమర్జెన్సీలో ఉండి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి వరకు పోలేని వాళ్ళకు వీళ్ళందరికీ కూడా మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి సహాయం ద్వారా చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 20 మందికి 6,07,000 చెక్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు వైద్యం వీద బడుగు బలైన వర్గాలకు అందేలాగా ప్రభుత్వం కూడా ఎన్నో విధాలు కృషి చేస్తూ ఉంది. అతి త్వరలోనే ఇంకా ఒక మంచి పథకాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అందరికీ నేత్ర పరీక్ష, వీలైనంత మందికి నేత్ర శస్త్రచికిత్సలు గత 20 సంవత్సరాల నుంచి మనం పావని హాస్పిటల్లో కొంత రోటరీ క్లబ్ ద్వారా చేసినా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతవరకైనా ఇంకా చాలా అంధత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకోబోతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆఫ్థాల్మిక్ ఆఫీసర్లకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు కూడా కంటిచూ పరీక్ష ఎట్లా చేయాలని చూస్తున్నాం. గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ అంటే దాంట్లో ఒక 2 చీరలు, చిన్న పిల్లవాడికి మచ్చడిదాను, అదేవిధంగా సబ్బులు, పౌడర్లు, స్నోలు, చిన్నపిల్లలకు అవసరం ఉన్న అన్ని వస్తువులు, బాలింతకు అవసరం ఉన్న అన్ని వస్తువులు, దాంతోపాటు ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లవాడైతే 12,000 ఇచ్చి ఎక్కువ మంది డాక్టర్లను రిక్రూట్ చేసి ఎక్కువ ప్రసవాలు అయ్యేలా చూస్తున్నారు. మరి ఇన్ని చేసినా కానీ ప్రభుత్వం ఇంత శ్రద్ధ వహిస్తూ ఉంటే పత్రికలలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి జగిత్యాలలో ప్రభుత్వ వైద్యులు కూడా చాలా ప్రమాణంగా పనిచేస్తున్నారు.
అయినా కానీ మన పేషెంట్స్ కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రసవం అప్పుడు నొప్పులు రావడం సహజం. మా బిడ్డ నొప్పులు భరిస్తలేదు, ఆపరేషన్ చేయాలని చెప్పి చాలామంది ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు డాక్టర్ల మీద. పేషెంట్లు భరించలేని పరిస్థితులలో కూడా ఇవాళ ఎక్కువ మటుకు సిజరీలకు పోవాల్సి వస్తుంది. ఈరోజు కూడా కొన్ని పత్రికలలో చూస్తే సిజరీలు ఎక్కువైతున్నాయి డాక్టర్లో, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు ఉన్నతాధికారులు అన్నారు. అంటే అది చూస్తూ ఉంటే ప్రభుత్వ వైద్యులు ఏదో తప్పు చేసినట్టు ఉన్నది. కానీ దీనికి కారణం కొద్దిగా దయచేసి ఏంటంటే అన్యదా భావించదు. పేషెంట్స్ కానీ గర్భవతి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మొదటి నుంచి కూడా కొంత యోగా వ్యాయామం మంచి ఆహారం తీసుకున్నట్టయితే ఆ తల్లికి ఒక శక్తి ఉంటుంది నార్మల్ డెలివరీకి ప్రసూతి అవ్వడానికి. కాబట్టి శ్రద్ధ తీసుకోవాలి. దీనికోసం ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయం చేస్తూ ఉంది. 6 నెలలు పడగానే 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం మనం టీకాలకు రాగానే. ఎందుకంటే ఒక పౌష్టిక ఆహారం కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దాంతోపాటుగా కొంత వ్యాయామము యోగా చేస్తే తల్లి శారీరకంగా దృఢంగా ఉంటే అప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఆపరేషన్లు పోవడం, మేము నొప్పులు భరించలేమని చెప్పి అనడం, దానివల్ల విధులేని పరిస్థితుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయడం, అనవసరంగా డాక్టర్లను అప్రతిష్టపాలయ్యేలా ఉంది. అంతేకాకుండా మన తల్లికి కూడా అనారోగ్యం పాలయ్యడం, ఇప్పుడు ఉన్న ఆపరేషన్ కాదు, ఆపరేషన్ ద్వారా కూడా తర్వాత చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా నార్మల్ డెలివరీ చేసుకోవాలి, ప్రసూతి సహజంగా కావాలి, ప్రసూతి సహజంగా కావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎన్నోసార్లు జగిత్యాల అధికారులు డాక్టర్లు కూడా పోస్టర్లు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి పూర్తిగా సహకరించాలి. రాయకల్ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిగా 5 డాక్టర్లు ఉంటే ఏనాడు కూడా 5 డాక్టర్లు లేకుండా ఇప్పుడు 5 డాక్టర్లు ఉన్నారు. ఒక పిల్లల వైద్యం నిపుణుడిని పార్ట్ టైం పెట్టారు, ఒక మత్తు డాక్టర్ని కూడా రాయకల్ ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఇవాళ రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పక్కనున్న మల్లాపూర్ కోరుట్ల వేరే మండలాల నుంచి కూడా పోయి అక్కడ ప్రసూతులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జైత్యాల కూడా జరుగుతుంది. తప్పకుండా అతి త్వరలోనే జైత్యాల తల్లి బిడ్డల కోసం ఇంకో ఆసుపత్రి కూడా ప్రారంభించుకోబోతున్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తాం. ఇక్కడ మనం ఒక వైద్య కళాశాల తెచ్చుకుంటే ఇమ్మీడియట్గా కాకుండా అని 5-6 సంవత్సరాలు తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. మొన్ననే గౌరవ మంత్రి వారు కేటీ రామారావు గారు, కైతక్క గారు 50 కోట్లు శాంక్షన్ చేయిస్తూ చెప్పడం జరిగింది. జగిత్యాలను కరీంనగర్కు ధీటుగా చేస్తామని. వాస్తవానికి గత ప్రభుత్వాలే దీని గురించి ఆలోచించేది ఉండే, మొదటి నుండి కూడా జగిత్యాల కరీంనగర్ కంటే బాగా చిన్నగా ఏం లేకుంటే, కానీ కరీంనగర్ అభివృద్ధి చెందుతా పోయింది. ఇక్కడ పట్టించుకోవడం వల్ల ఎక్కడ గొంగలు అక్కడ వేసినట్టుంది. దానికోసం ఏనాడు రాలేని నిధులు, ఒకప్పుడు ఎప్పుడో కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయంటే దానికంటే 10 రెట్లు ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జైత్యాలకు రావడం జరిగింది. ఇదే విధంగా వైద్య విషయాల్లో మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి తెలియజేస్తూ మాకు కూడా అవకాశాన్ని ఇస్తున్నా, ముఖ్యంగా మా పేషెంట్స్కి కూడా ఆ సప్పు మీ సలాం అమ్మా, మీ అందరూ కూడా ధన్యవాదాలు.